అందరికి నా వందనాలు. నా పేరు శామ్యూల్ అండి, మాది వేలేరు గ్రామం. మా నాయనమ్మ గారి పేరు పిచ్చమ్మ. ఆమెకి పెళ్ళైన కోతలో కడుపులు నొప్పి వచ్చిందంట. ఆ కడుపులు నొప్పి చాలా కాలం వరకు తగ్గలేదు. అది ఎవరి ద్వారానో ఇక్కడ సావిత్రమ్మ గారు ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్తే స్వస్థ వస్తుందని తెలుసుకుని తను వచ్చింది. తను రావడం ద్వారా తను స్వస్థత పొందుకుని తర్వాత తనకి పెళ్ళైన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. తర్వాత పిల్లలు పుట్టారు, కడుపులు నొప్పి తగ్గిపోయి అప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకుంది. మా నాయనమ్మ గారు భర్త గారు కానీ వాళ్ళ మరుదులు కానీ బాగా తాగి తిరిగేవాళ్ళు అంట. కానీ మా నాయనమ్మ గారి ప్రార్థనలు బట్టి మా పెద్దనాళ్ళు కానీ మా నాన్నకు కానీ ఎటువంటి అలవాట్లు లేవు. అలా పెంచింది మా నాయనమ్మ గారు మమ్మల్ని కూడా. చిన్నతనం నుంచి కూడా ఎంతో భక్తులు పెంచింది మా నాయనమ్మ గారి. మమ్మల్ని భక్తులు పెంచారు. రోజు కుటుంబ ఆరాధనలు చేపించడం, పాటలు పాడడం అలవాటు చేపించింది. ఇలానే ఇంటర్మీడియట్ వరకు ఇంట్లోనే పెరిగాను, అంతా బాగానే ఉండేది. బీటెక్ వచ్చేపాటి నేను గుడ్లవాడలో బీటెక్ జాయిన్ అయ్యాను. సో ఇంటికి దూరం అయ్యాను. దేవుడి గురించి భక్తి అయితే ఉంది కానీ బట్ కొంచెం దారి తప్పాను. లోకానుసారంగా తిరుగుతూ ఉండేవాడిని. అలా కొన్ని సబ్జెక్టులు కూడా పోయినాయి బీటెక్లో. తర్వాత మళ్ళీ తేరుకుని మరలా సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుని బీటెక్ అయితే కంప్లీట్ చేయగలిగాను. తర్వాత జాబ్ చేయడానికి బయటకు వెళ్ళాలి, ఏదో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలనుకున్నాను. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మా నాన్నగారు అయితే ఇప్పుడైతే నీ మీద నేను పెట్టుబడి పెట్టలేను, ఇంట్లో నా దగ్గర డబ్బులు లేవు, సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ దగ్గరలేమని చూసుకో, తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళి ట్రై చేసుకుంది కానీ అని చెప్పారు. నేను కూడా దాన్ని ఫిక్స్ అయ్యాను. ఈ లోపల కొంతమంది తెలిసిన వారి ద్వారా వేరే జాబ్ ట్రై చేశాను హైదరాబాద్లో. అయితే నాకు రిఫరెన్స్ ఇచ్చింది ఆ కంపెనీ ఎండీ గారు. ఎండీ గారు రిఫరెన్స్ ఇచ్చినా కానీ నేను ఆ జాబ్ తెచ్చుకోలేకపోయాను. సో కొంచెం సైకలాజికల్గా చాలా కృంగిపోయాను. ఒక ఎండీ రికమెండ్ చేస్తేనే జాబ్ రాలేదు నాకు. నేను బయటకు వెళ్ళి ఇలా జాబ్ చేయగలను, బీటెక్ నేను చేసిన బీటెక్ వల్ల నాకు ఉపయోగం ఏంటని ఒక కృంగుదల వచ్చింది. తర్వాత మళ్ళా ఇక అది దేవుని చిత్తాన్ని బట్టి మళ్ళీ మా నాన్నగారే సరే నేను అప్పు చేస్తాను, అప్పు చేసి సరే నిన్ను పంపిస్తాను బెంగళూరు వెళ్ళి నువ్వు కోర్స్ చేస్తావు ఏం చేస్తావు చెయ్యి ట్రై చేయమని చెప్పారు. అలాగా ఆయన దాదాపు ఆయనతో 150,000 అప్పు చేయించాను. బెంగళూరు వెళ్ళి ఒక కోర్సులో జాయిన్ అయ్యాను. కోర్సుకి 70,000 నేను ఉంటాను, 70,000 ఆరు నెలలకి అయిపోయినాయి. జాబులు ట్రై చేస్తుంటే జాబ్ రావట్లేదు. చాలా తిరిగేవాడిని బెంగళూరులో కానీ జాబ్ రావట్లేదు. ఫైనల్గా ఫిబ్రవరి 19 నాకు జాబ్ వచ్చింది. అదేంటంటే 5,200 శాలరీ టేక్ హోమ్. నాకు బెంగళూరులో ఆ టైంలో నేను బాగా తగ్గించుకుని ఉంటే నాకు అయ్యే ఖర్చు 8,000. అంటే నాకు వచ్చే జీతం కన్నా నా ఖర్చు ఎక్కువ. అయినా సరే ఇక దేవుని చిత్తం ఇదే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి దాంట్లోనే జాయిన్ అయ్యాను. కొంతకాలం పాటు ఇంటి దగ్గర నుంచి కూడా నాకు జీతం వస్తున్నా కానీ ఇంటి దగ్గర నుంచి మనీ పంపిస్తూ ఉండేవారు. ఏంటంటే బిడ్డకి జాబ్ వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చెప్పుకోవాలి, కానీ నా తల్లిదండ్రులు సంతోషంగా చెప్పుకునే జాబ్ కాదు నాది. దాని గురించి చాలా బాధపడేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. మరలా ఈ జాబ్ వచ్చిన టైంలో దేవునికి బాగా దగ్గరయ్యాను. దేవుడు నాకు ఆ టైంలో జాబ్తో పాటు అక్కడ బెంగళూరులో ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడు. బెంగళూరు అంటే సిటీ ఆఫ్ టెంప్టేషన్స్ అంటారు. అంటే అనేక రకమైన లోకపరమైన ఆశలు పడిపోవడానికి బెంగళూరు చాలా ఈజీ, అది ఎక్కువ ఉంటాయి. కానీ దేవుడు నన్ను అలా పడిపోనేవలేదు. ఉద్యోగంతో పాటు ఒక సహవాసాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ సహవాసంలో నమ్మకంగా సాగుతూ ఉండేవాడిని, ఉద్యోగం కూడా నమ్మకంగా చేస్తూ ఉండేవాడిని. నేను 5,200 స్టార్ట్ అయ్యాను. సంవత్సరం తిరిగి వచ్చేవాడికి దేవుడు అంచెలంచెలుగా సంవత్సరంలోనే నాకు 25,000 టేక్ హోమ్ జాబ్ వచ్చింది. తర్వాత ఇంకా అదేవిధంగా నమ్మకంగానే సాగుతూ ఉన్నాను. కొంతకాలానికి వివాహంకు సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. సరే అంత దూరంలో ఉండటం వల్ల కావట్లేదు, హైదరాబాద్లో ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశాను. దేవుని కృపను బట్టి హైదరాబాద్లో మంచి జాబ్ వచ్చింది. దేవుడు వివాహాన్ని జరిపించారు. ఇద్దరు మగబిడ్డలను దేవుడిచ్చాడు. ఇంకోటి రెండో బిడ్డ డెలివరీ టైం వచ్చినప్పుడు అది బాగా కరోనా టైం, ఈ సంవత్సరం మే నెల బాగా కరోనా సెకండ్ వేవ్ పీక్లో ఉన్న టైంలో డెలివరీ కోసం సిటీ స్కాన్ చేయించమని చెప్పి రాశారు డాక్టర్లు. సిటీ స్కాన్ చేపిస్తే దాంట్లో నో మైనర్ వైరల్ ఇన్ఫెక్షన్ అని ఉంది. కానీ దాన్ని చూసి డాక్టర్లు వచ్చేసి ఇది వచ్చేసి మినిమల్ వైరస్ ఉంది, ఇక్కడైతే మేము ఆపరేషన్ చేయము, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఏంటంటే దిక్కుదోచిన పరిస్థితి, అప్పటికే ఉమ్మనీరు అంతా కారిపోతుంది. గుడివాడ వెళ్ళాము, అప్పటికే 2 hours అయిపోయింది, ఉమ్మనీరు పడిపోతుంది. బిడ్డకేమోదో తెలియదు, తల్లికి ఏమోదో తెలియదు, కోవిడ్ సిచ్యువేషన్ కోవిడ్ అని చెప్తున్నారు.
ఇక దేవుడే భారం వేసి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పారు కానీ ఏ హాస్పిటల్ అని చెప్పలే, పాతదా కొత్తదా అని. మాకు తెలియక కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ అడిగితే అవునండి కరోనా కేసులకి అయితే ఇక్కడ డెలివరీ చేస్తారు, బట్ నాన్ కోవిడ్ కేసు వచ్చేసి పాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వైరస్ ఉంది, సో నేను కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నేను రిపోర్ట్ చదివిన దాన్ని బట్టి నా నమ్మకం ఏంటంటే లేదు, కరోనా లేదు, కరోనా అనేది లేదని నమ్మకంతోనే దేవుని మీద భారం వేసి నేను పాత గవర్నమెంట్ హాస్పిటల్కి నా భార్యను తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళ రిపోర్ట్లు చూసి అసలు మీరు సిటీ స్కాన్ చేయించాల్సిన అంత అవసరం లేదు, కరోనా ఏం లేదని చెప్పి వెంటనే ఆపరేషన్ చేశారు. ఉమ్మడీరు మొత్తం పోయినా కానీ బిడ్డకి ఎటువంటి అపాయం లేకుండా దేవుడు మమ్మల్ని బయట ఉంచాడు, క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. వారం రోజులు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మా అత్త మామ అక్కడే అక్కడే ఉండేవారు. మా మామగారే శాంతం అక్కడే కరోనా సెకండ్ వేవ్ పీక్ టైంలో కూడా అక్కడే బయట పడుకునేవారు. అంతటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మమ్మల్ని బయటేశాడు. అందుని బట్టి దేవునికే స్తోత్రం. ఇంకొకటి, ఒక 2-3 మంత్స్ బ్యాక్ మా మదర్కి కోవిడ్ అటాక్ అయింది. అది మేము మొదట్లో గుర్తించలేకపోయాము. అది బాగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన తర్వాత గుర్తించి తీసుకెళ్ళేపాటికే సమయం చాలా అయిపోయింది. అప్పటికే బాగా వీక్ అయిపోయారు. ఒక వారం రోజుల పాటు ఆక్సిజన్ మీద ఉన్నారు. తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి కొంతకాలాన్ని ఒక 4 రోజులు అలా ఉన్నారు. ఆ నెల రోజుల టైంలో కూడా మేము సాంతం కరోనా పేషెంట్ల మధ్యలో తిరిగాం. నేను కానీ మా నాన్న కానీ మా మావయ్య మేము ముగ్గురు అక్కడే ఉన్నాం. మాతో పాటు మా చిన్నాన్నగారు ఉండేవారు. మేము 4 కూడా ఒక కోవిడ్ పేషెంట్ల మధ్యలో తిరిగినా కానీ దేవుడు మమ్మల్ని సంఘం ప్రార్థనలు బట్టి, దేవజనుల ప్రార్థనలు బట్టి దేవుడు మమ్మల్ని బయటేశారు. అయితే నా తల్లిని నేను కోల్పోయినా కానీ దేవుడు మాకు ఎంతో ఆదరణ ఇస్తున్నారు. అండ్ సంఘ ప్రార్థనలు అయితే వృధా కాలేదు. ఎందుకంటే దేవుడు మాకనేది ఎటువంటి ఇసుమంత అయినా కూడా హాని కలగకుండా దేవుడు మమ్మల్ని బయటేశాడు. అందుని బట్టి దేవునికే స్తోత్రం. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.